అవును బెనర్జీ గారు, మీ నవల ఎంతవరకు వచ్చింది? ఇప్పటికి సగం పూర్తయింది, త్వరలోనే ముగింపు దొరకచ్చు. మీ నవలకి టైటిల్ ఏం పెడదాం అనుకుంటున్నారు? బెంగాలీలో కుదిత పాసాన్, తెలుగులో యమపాశం. అమ్మో, భయంకరంగా ఉందే. అవును, నా కథ కూడా అలాంటిదే. అంకుల్, పొలవార్తి ఎవరో తలుచుకుంటున్నారంటారు, నేను తప్ప నీకు ఎవరో ఫ్రెండ్స్ లేరన్నావుగా, ఎవరు తలుచుకుంటున్నారబ్బా? మీకు నేను తప్ప ఎవరూ లేరన్నారుగా, ఎవరు తలుచుకుంటున్నారబ్బా? బెనర్జీ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? పప్పీని ఒకసారి డాక్టర్ దగ్గర చూపించడం మంచిది. అది చేస్తుంటుంది, ఆ మాత్రం దానికి డాక్టర్ దగ్గరికి ఎందుకు? రెండు పుట్ల మడిసి అదే తగ్గిపోతుంది. పాపకు బ్రెయిన్ ట్యూమర్ అని అనుమానంగా ఉంది. గుడ్ నైట్. గుడ్ నైట్. బహుశా లేబర్ పెన్స్ అనుకుంటాను. యాదవ్ కూడా ఊడలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్. Yes, I'm coming. Oh,
వాళ్ళనర్సింహంలోనే క్రిటికల్ కండిషన్ లో ఉందట. Mr. Surendra, I can't chase you anymore.
I know you can hear me. నా ధ్యేయం నిన్ను పట్టుకోవడం కాదు, నీకు కొన్ని నిజాలు చెప్పి మీ జీవితాలు నాశనం కాకుండా కాపాడడం. December 3 నువ్వు బాంబే వెళ్తున్నా అని చెప్పి ఇదే ఊళ్ళో హోటల్ పెనున్సులాలో room 401 లో ఉన్నావు. అక్కడి నుంచి 10:45 మీ ఇంటికి ఫోన్ చేశావు. మీ బెడ్రూమ్ లో రాజు ఫోన్ రిసీవ్ చేసుకున్నాడు. నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వచ్చావు. మీ బెడ్ మీద రాజుని, నీ భార్యని చూశావు. అది పచ్చి అబద్ధం. నిజానికి ఆ రోజు నువ్వు మీ బెడ్ మీద చూసింది రాజుని, అతని ప్రియురాలు హరిణ్ణి. ఆ సమయంలో నీ భార్య ఇంట్లో లేదు. డాక్టర్ శ్యామలతో అపాయింట్మెంట్ ఉంటే యాదమ్మతో కలిసి హాస్పిటల్కి వెళ్ళింది. మిస్టర్ సురేంద్ర, ఆ రోజు నువ్వు మీ బెడ్రూమ్ లో చూసిన దృశ్యాన్ని ఒక్కసారి రికలెక్ట్ చేసుకో. నువ్వు చూసిన కాళ్లకు పట్టీలు ఉన్నాయి, కానీ నీ భార్యకు పట్టీలు పెట్టుకునే అలవాటు లేదు. నువ్వు చూసిన కాలి మీద పుట్టుమచ్చ లేదు, కానీ నీ భార్య కాలి మీద నువ్వు అమితంగా ప్రేమించే పుట్టుమచ్చ ఉంది. గుర్తు తెచ్చుకో. ఈ నిజాలు నీకు చెప్పాలనే నీ భార్య ఆత్మహత్య చేసుకున్నట్లుగా ప్రకటనిచ్చి నిన్ను హాస్పిటల్కి రప్పించాను. నిజానికి నీ భార్యకి ఎలాంటి ప్రమాదం జరగలేదు, కానీ ఏ క్షణంలోనైనా జరగచ్చు. నీ భార్య నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. తనకు పురుడు పోసింది నువ్వేనని కూడా నాకు తెలుసు. అందుకే పరిస్థితులు విషమించే ముందే కళ్ళు తెరువు. మిస్టర్ సురేంద్ర, నిన్ను నేను నిందించడం లేదు. నీ పరిస్థితుల్లో నేనున్నా నీలాగే ప్రవర్తించుండేవాణ్ణి. జరిగింది ఏదో జరిగిపోయింది. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించు. నీ నిర్ణయం మీద 4 జీవితాలు ఆధారపడున్నాయి. ఇప్పుడు ఇంతకంటే నీకు నేనేం చెప్పలేను. ఆలోచించుకో, కానీ నిర్ణయం తీసుకోవడానికి మాత్రం ఆలస్యం చేయకు. టైం లేదు. నువ్వు చూసిన కాళ్లకు పట్టీలు ఉన్నాయి, కానీ నీ భార్యకు పట్టీలు పెట్టుకునే అలవాటు లేదు. నువ్వు చూసిన కాలి మీద పుట్టుమచ్చలేదు, కానీ నీ భార్య కాలి మీద నువ్వు అమితంగా ప్రేమించే పుట్టుమచ్చుంది. అయ్యో, ఏమిటండి ఇది? బంగారం లక్ష్మీదేవితో సమానం. ఓహో, అయితే మోడల్ నచ్చితే చెప్పు, ఇలాగే వెండివి చేద్దాం. అసలు నాకు పట్టీలు పెట్టుకోవడం ఇష్టం లేదండి. మీ ఇష్టం కోసం పెట్టుకున్నా మీకే నష్టం. నష్టమా? ఎందుకు? అవి మీరు ఇష్టపడి ముద్దాడి ఈ పుట్టుమచ్చని మీకు కనపడనివ్వు. అమ్మో, అయితే నాకు ఇష్టం లేదు, మానేద్దాం. I'm sorry, Anila. I'm sorry. పాపి, ఏమైందమ్మా? మాట్లాడమ్మా. ఉన్నట్టుగా మెలకు తిరిగిపోతుందండి. నాకేదో భయంగా ఉంది పాపి. లాభం లేదు, వెంటనే ఆపరేషన్ చేయకపోతే పాప దక్కదు. పాపి, అమ్మా పాపి. హలో, ఐఎమ్ సురేంద్ర హియర్. నేను మీతో మాట్లాడాలి. ప్లీజ్ టెల్ మీ. టెలిఫోన్ లో కాదు, 2 తర్వాత సరస్వతి నరసింహంకి రండి. సరస్వతి నరసింహంకా? అవును. ఓకే, మీరు ఒక్కరే రావాలి, పోలీసులతో కాదు. డోంట్ వరీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మిస్టర్ రాజు, నీ ఆఖరి కోరిక ఏదైనా ఉందే, అంటే నీ విల్లు మార్చుకోవడం గాని నీ వాళ్ళకి చెప్పాల్సింది గాని ఏదైనా ఉంటే చెప్పు. వేడి నీళ్ళు రెడీగా ఉన్నాయి, వెళ్ళి స్నానం చెయ్యి.
డాక్టర్ గారు మా పాప పప్పీ ఇస్ ఆల్ రైట్ థాంక్యూ సార్ థాంక్యూ సురేంద్ర మనకు గంట టైం ఉంది వెంటనే గవర్నర్ కలవాలి లెట్స్ కమ్ ఆన్ What is this nonsense? What are you talking? Oksar, turn. Sir, Surendri hospital lone operation chestunnadu. Harishu? Kavalante ratha rendu chupistanu. Harini, what is this? Nen cheppindi evito nu chesindi evti? Naa bhartana kaapadukodaniki police lu teeskochanu. Bullshit. Ee police lu Surendra arrest chesi formalities put chesaloga akkanni raju pranalu pothayi. ఇన్స్పెక్టర్ నాకు గంట టైం ఇవ్వండి నేనే సురేందర్ని మీకు సరెండర్ చేస్తాను సారీ సార్ వి గాట్ అరెస్ట్ హిమ్ ఓకే సార్ సురేందర్ పారిపోతున్నాడు కమ్ ఆన్ క్యాచ్ హిమ్ మూవ్ రాజు అనే నువ్వు డాక్టర్ సురేంద్ర అనబడే వ్యక్తిని హత్య చేసినందుకు గాను ఐపీసీ 302 సెక్షన్ కింద కోర్టు నీకు ఉరిశిక్ష విధించింది ఆ ఆదేశాన్ని అనుసరించి ఈ రోజు నిన్ను ఉరి తీస్తున్నాం